హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కటి చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కి కాల్ చేసి మా యొక్క సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్త్రీలలో ఉండేటువంటి అనేక రకమైన గర్భ దోషాలను, అదేవిధంగా పీసీఓడి సమస్య కానివ్వండి, తెల్లబడ్డ సమస్య కానివ్వండి, సంతానం లేక మరే ఇతర కారణాల వల్ల కనుక వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పబోయే అతి సులువైన ఈ చిట్కా అనేది వారు ఎన్ని లక్షలు పెట్టినటువంటి పొందినటువంటి ఫలితాన్ని ఈ చిట్కా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా మంది స్త్రీలలో కూడా అనేక రకాల గర్భదోషాలతో బాధపడుతూ ఉంటారు. టైంకి పీరియడ్స్ రాకపోవడం, పీసీఓడి సమస్య అంటారు దాన్ని, అంటే గర్భసంచిలో నీటి పుడుదలు అంటారు. అలాంటి సమస్యలు కానివ్వండి, లేదంటే వైట్ డిశ్చార్జ్ లాంటి సమస్యలు కానివ్వండి, ఇలాంటి సమస్యలతో చాలా మంది స్త్రీలు అనేది బాధపడుతూ ఉంటారు. దీనివల్ల అనేక రకాలంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కనుక మీరు క్రమం తప్పకుండా 3 నెలల పాటు వాడినట్లయితే, మీరు ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని లక్షల మెడిసిన్ వాడినా కూడా పొందినటువంటి ప్రయోజనాన్ని ఈ చిట్కా ద్వారా మీరు ఈజీగా పొందవచ్చు. సో ఆ చిట్కా ఏంటి, ఆ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు అందు దీనిలో భాగంగా మనకు కావాల్సిన రావి చెట్టు, రావి చెట్టు యొక్క గింజలు. రావి చెట్టు అనేది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గుళ్ళలో అధికంగా ఉంటాయి. ఈ రావి చెట్టు అనేది చాలా మంది కూడా స్త్రీలు పూజ చేస్తుంటారు, ఏదైనా గర్భదోషాలు పోవడానికో పిల్లలు పుట్టడానికో చేస్తూ ఉంటారు కూడా. దాని ఎఫెక్ట్ కూడా అలా ఉంటుంది దాని ఆర అనేది. సో మనం చేయాల్సిన ఏంటంటే, ఈ రావి చెట్టు యొక్క గింజలు చాలా వరకు కింద రాలిపోతుంటాయి. రావి చెట్టు యొక్క గింజల్ని బల్క్లో 1 కేజీ 2 కేజీలు చొప్పున తీసుకొచ్చుకొని, అన్ని కాలాల్లో ఈ గింజలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి, ఆ దొరికినప్పుడు ఆ గింజలు తీసుకొచ్చుకొని వాటిని మంచిగా ఎండబెట్టండి. ఎండిన తర్వాత మంచిగా దంచి, మెత్తగా దంచి, వస్త్రగాలం చేసి, పొడి చేసి నిల్వ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 కేజీ ఈ రావి గింజల్ని కనుక పొడి చేసుకొని తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే, 1/2 కేజీ శొంఠి, 1/2 కేజీ మిరియాల పూలు, వీటిని దానిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున ఆవు పాలలో 1 చెంచా నుంచి 1/2 చెంచాడు మోతాదులో ఈ పొడిని తీసుకొని, దానికి కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట కనుక క్రమం తప్పకుండా తీసుకుంటున్నట్లయితే, అన్ని రకాల గర్భదోషాలు, అదేవిధంగా పీసీఓడి సమస్య కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ సమస్య కానీ, తెల్లబట్ట లాంటి సమస్యలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ పీసీఓడి సమస్య ముఖ్యంగా స్త్రీలో అధికంగా ఉంటుంది. ఈ సందర్భాల్లో సరిగా డేట్ రాకపోవడము, అదేవిధంగా పిల్లలు పుట్టక చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ సందర్భాల్లో ఈ రావి చెట్టు గింజల చూర్ణం అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా మీకు సజెస్ట్ చేయడం జరిగింది, చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం అనేది కూడా జరిగింది. చాలా మంది స్త్రీల యొక్క గర్భదోషాలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్ని కూడా, కొంతమందికి గర్భదోషం చిన్నగా ఉండడం కుదురుతుంది, అలాంటి సందర్భాల్లో కూడా దాని ఎదుగుదల కోసం కూడా ఈ చూర్ణం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు పిల్లలు పుట్టక ఇలాంటి గర్భదోషాలతో కనుక బాధపడుతున్నట్లయితే, వెంటనే ఈ రావి చెట్టు గింజలు సేకరించి నేను చెప్పిన విధంగా వాడుకొని తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందారు. ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు ప్రయోజనం పొందగా, మీకు ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే, నేరుగా మమ్మల్ని సంప్రదించండి. మా మొబైల్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫోన్ చేసి కానీ, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్కి నేరుగా వచ్చి కానీ మీరు మీ సమస్య పరిష్కారాన్ని పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ కూడా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. సో మీరు అలాంటి సమస్యలతో బాధపడితే ఎల్టీ విషయంలో లేట్ చేయకండి, వెంటనే సంప్రదించండి, సమస్యకు మంచి పరిష్కారాన్ని పొందండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.